నాంది మూవీలో హీరోని ఏం తప్పు చేయకపోయినా అరెస్ట్ చేసి కొన్ని సంవత్సరాలు జైల్లో వేస్తారు, అది మూవీ. బట్ అలాంటి సందర్భమే రియాలిటీలో జరిగింది. ఈ ఇన్సిడెంట్ నార్త్ ఇండియాలోని ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఆ వ్యక్తిని 2001లో అరెస్ట్ చేశారు. అత్యాచారం అంటే రేప్ చేశాడని అతన్ని అరెస్ట్ చేశారు, కానీ అది తప్పుడు కేస్. అది తప్పుడు కేస్ అని 20 సంవత్సరాల తర్వాత తెలిసింది. ఈ 20 సంవత్సరాలు ఆ వ్యక్తి జైల్లోనే ఉన్నాడు. అతని తల్లిదండ్రులు చనిపోయినా కొరివి పెట్టడానికి అతను వెళ్ళలేకపోయాడు. అసలు ఆ కేసు ఏంటి, జరిగిందేంటి అనే విషయం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అతని పేరు విష్ణు తివారి. ఇతను యూపీలోని లలిత్పూర్ డిస్టిక్కి చెందినవాడు. 2000వ సంవత్సరం సెప్టెంబర్లో ఇతన్ని అరెస్ట్ చేశారు. రేప్ చేశాడని ఒక మహిళ, అతని భర్త, అతని మామయ్య పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆ కేసు పెట్టిన మహిళ అప్పటికి 5 నెలల గర్భవతి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద విష్ణు తివారిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో విష్ణు తివారి వయస్సు 23 సంవత్సరాలు. కొద్ది రోజులు జైల్లో ఉన్నాక అతనికి బెయిల్ వచ్చింది. 2001లో అతన్ని మళ్ళీ అరెస్ట్ చేసి జైల్లో వేశారు. 2 సంవత్సరాలు జైల్లో ఉంచారు. 2005లో ట్రయల్ కోర్టు విష్ణు తివారిని దోషి అని తేల్చింది. అత్యాచారం ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం ప్రకారం అతనికి జీవిత ఖైదు విధించింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ విష్ణు తివారి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టులో కేసు విచారణకి రావడానికి 15 సంవత్సరాలు పట్టింది. 2021 జనవరి ఎండ్లో హైకోర్టు తీర్పు వచ్చింది. విష్ణు తివారిని హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. విష్ణు తివారి నిర్దోషి అని చెప్పడానికి కోర్టు చెప్పిన కొన్ని పాయింట్స్. డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అక్యూజ్డ్ మహిళ ప్రైవేట్ పార్ట్స్పై ఎలాంటి గాయాలు లేవు. ఆమె బాడీపై ఎలాంటి స్పమ్ లేదు. ఆ మహిళకు ఎలాంటి గాయాలు కాలేవు. ఇలా కోర్టు చెప్పింది. ఇలా చెప్పి కోర్టు అతన్ని 2021 మార్చి 3న విడుదల చేసింది. అసలు ఏం జరిగింది? విష్ణు తివారి కోర్టులో చెప్పిన దాని ప్రకారం భూమి మరియు జంతువుల గొడవ మీద అతనిపై కేసు వేశారు. నిజానికి విష్ణు తివారి ఆ మహిళతో అంతకుముందు ఎప్పుడూ మాట్లాడలేదు. ఆ మహిళ అతనికి బాహు అవుతుంది. బాహు అంటే కోడలు అని అర్థం. కేసు పెట్టిన వాళ్ళకి హరిజన యాక్ట్ కింద డబ్బులు కావాలి అని ఒక దురాశ ఉండేది. నేనెప్పుడు ఊహించలేదు వాళ్ళ దురాశ వల్ల నేను 20 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తానని. ఇలా విష్ణు తివారి కోర్టులో బాధపడుతూ తన గోడును చెప్పుకున్నాడు. జైల్లో జీవితం. విష్ణు తివారి చేయని తప్పుకి 20 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. నేను చాలాసార్లు నాలో నేనే ఏడ్చాను. నా ఆత్మ రోజు ఘోషించేది, 20 సంవత్సరాలలో నేను చాలాసార్లు చనిపోవాలి అనుకున్నాను. మాతారాణి రోజు కలలోకి వచ్చి నమ్మకాన్ని కోల్పోవద్దు అని భరోసా ఇచ్చేది. నా తండ్రి రామేశ్వర్ 2013లో చనిపోయాడు. సంవత్సరంలోపే నా తల్లి కూడా చనిపోయింది. నా ఇద్దరు అన్నలు కూడా హార్ట్అటాక్ వల్ల చనిపోయారు. నేనెవ్వరి అంత్యక్రియలకి వెళ్ళలేకపోయాను. ఒక కొడుక్కి తన తల్లిదండ్రుల ముఖాలను చివరిసారిగా చూడడం కూడా కుదరలేదు. నాకంటే దురదృష్టవంతులు ఎవరుంటారు? నేను చదువుకోలేదు. వేరే వాళ్లతో లెటర్లు రాయించి ఇంటికి పంపించేవాడిని. నా తల్లిదండ్రుల వృద్ధాప్యంలో వాళ్ళని నేను చూసుకోలేకపోయాను. కనీసం నేను వాళ్లతో ఫోన్లో కూడా మాట్లాడలేకపోయాను. అప్పట్లో మాకు 6 నుండి 7 బర్రెలు ఉండేవి. ఇప్పుడు ఏమీ లేవు. లాయర్స్కి డబ్బులు కట్టడానికి అన్నీ అమ్మేశాం. అప్పట్లో ఎస్టీడీ బూత్స్ ఉండేవి. నేను జైల్లో ఉన్నప్పుడు సెల్ ఫోన్ల గురించి విన్నాను. బయట అంతా మారిపోయింది. మా ఊరు, మా జిల్లా అంతా మారిపోయింది. ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నట్టు అనిపిస్తుంది. నాకిప్పుడు 43 సంవత్సరాలు. నా సగం జీవితం జైల్లోనే గడిచిపోయింది. ఇంకా నేను దేనికోసం ఎదురు చూడాలి? ఇలా విష్ణు తివారి మీడియా ముందు తన బాధని చెప్పుకున్నారు. విష్ణు తివారి జైల్లో 600 రూపాయలు సంపాదించాడు. నిజంగా అతని జీవితంలో జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరం. విష్ణు తివారికి మంచి జరగాలని దేవుణ్ణి కోరుకుందాం. అలాగే ఇలాంటి పరిస్థితి ఎవ్వరికి కూడా రాకూడదని ఆ భగవంతుణ్ణి కోరుకుందాం. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించింది లేదా సజెషన్స్ లాంటివి కింద కామెంట్లో చెప్పండి. వీడియోని వీలైతే ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.